హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి వంటి సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో విషయం బయటకు లీక్ అవుతుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటికీ హీరోయిన్ల ఎంపిక మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. తాజాగా సినిమాలో ఓ హీరోయిన్ ని తీసుకున్నారని తెలుస్తోంది. మహానటితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ ను ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ సీత అనే పాత్రలో నటించనుందట. ఈ పాత్ర సినిమాలో కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. కీర్తి సురేష్ పాత్ర సెంటిమెంట్ తో కూడుకున్నదిగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కీర్తి సురేష్ ఏ హీరో పక్కన చేస్తుందో తెలియాల్సి ఉంది. మరో హీరోయిన్ గా పూజ హెగ్డే పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే కీర్తి సురేష్ పేరు ఫైనల్ అయినట్లు సమాచారం. ప్రత్యేక పాత్రల్లో నటించే అమ్మాయిల గురించి కూడా ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా తెరపైకి వచ్చిన పేరు ఈషారెబ్బ. ఆమె ఇందులో ఓ స్పెషల్ రోల్ చేస్తుందని అంటున్నారు. ఇదే మాట ఈషా దగ్గర ప్రస్తావిస్తే నొబ్బి ఊరుకుంది. త్రిబులార్ లో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్ని తాను కూడా చదివానని, విన్నానని, అదే నిజమైతే తనకంటే ఆనందించే వాళ్ళు మరొకరు ఉండరని ఆమె అంది. మరోవైపు ఎన్టీఆర్ లో తాను నటిస్తున్న జరుగుతున్న ప్రచారంపై ఈషా నర్మగర్భంగా మాట్లాడింది. అందులో నటిస్తున్నానో లేదో, ఎలాంటి పాత్ర చేస్తున్నానో చెప్పలేనని అంది. ఆమె మాటల్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ లో నటిస్తుందనే అనుకోవాల్సి వస్తుంది. ఇక అరవింద సమేతలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర చేయడం గురించి ఈషా స్పందిస్తూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ల సినిమా కావడంతోనే అందులో నటించానంది. ఈ విషయంలో తనకేమీ రిగ్రెట్స్ లేవంది. చిన్న పాత్రే అయినప్పటికీ అదెంతగానో తనకు నచ్చిందని, ఎన్టీఆర్ సినిమాలో ఎలాంటి పాత్ర అయినా దాని నిడివి ఎంతైనా తనకేమీ సమస్య కాదని, ఈ సినిమాలో నటించడం మంచి జ్ఞాపకమని ఈషా చెప్పింది. ఆమె కథానాయికగా నటించిన కొత్త సినిమా సుబ్రహ్మణ్యపురం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.